లక్ష్మీదేవి శ్రావణ మాసంలో తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మన మీద ప్రసరింప చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెప్తుంది నియమాలను ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తుంది లక్ష్మీ సిద్ది కలిగి తీరుతుంది మరి ఆ నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామో హిందువులకు నిత్య పూజలు చేయడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది ముఖ్యంగా మంగళ గురు శుక్రవారాల్లో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు గావిస్తూ ఉంటారు ఇక పండుగలు వస్తే మరీ ప్రత్యేకం పచ్చటి తోరణాలు రంగులతో నిండినటువంటి ముగ్గులు కొత్త వస్తాలు పిండి వంటలు ఇలా అంతా సందడిగా ఉంటుంది కానీ ఈ పండుగలు రోజు లేదా రెండు రోజులు మాత్రమే చేస్తారో అదే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసమైన శ్రావణ మాసం వస్తే చాలు ప్రతి రోజు పండుగ మహిళలకు శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైంది ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన ముఖ్యమైన మాసము పెళ్లిళ్ల ముహూర్తాలకు శ్రావణ మాసం ఎంతో అనువైన మాసంగా శాస్త్రం చెబుతూ ఉంది అందుకే ఎంతో మంది ఆలస్యమైనప్పటికీ కూడా శ్రావణ మాసంలోనే పెళ్లిళ్ల ముహూర్తాలు పెడుతూ ఉంటారు ఈ యొక్క మాసంలో వివాహం చేసుకున్నటువంటి జంటకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని విశ్వాసం అంతేకాదండి ఈ యొక్క మాసంలో ఎవరైతే మంగళ గౌరీ వ్రతం అదేవిధముగా లక్ష్మీ వ్రతాలు గావిస్తారో వారి యొక్క సౌభాగ్యం మరింతగా చిరకాలం పసుపు కుంకుమలతో చెల్లగా ఉంటారని వేద శాస్త్రమే చెబుతున్న మాట అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తన యొక్క సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో గావిస్తూ ఉంటారో ఈ యొక్క వ్రతాలు గావించినట్లయితే గనుక ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదులకు వాయినాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారం మనము వరలక్ష్మి వ్రతాన్ని గావించడం ఆచారంగా వస్తూ ఉంది అంతేకాదండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం దిదిినాడు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు గావిస్తూ ఉంటారు తద్వారా ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందని ఈ యొక్క శ్రావణ మాసం మొదలైన తర్వాత ఐదవ రోజు వచ్చేటటువంటి పండుగ నాగపంచమి అయితే ఈ యొక్క పండుగను మహిళలు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క పర్వదినాన నాగరాజును భక్తి శ్రద్దలతో కొలుస్తారు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మరిన్ని ప్రత్యేకమైన పండుగలు ఉండనే ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైంది రాఖీ పంటగా ఈ శ్రావణ మాసంలోనే వస్తోంది అలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకల్లాడుతూనే ఉంటాయి ఈ మాసంలో పాలు పాల పదార్థాలను దానం చేస్తే గనుక సకల అభిష్టాలు నెరవేరుతాయి ఈ యొక్క మాసంలో అన్నదానం చేయడం చాలా మంచిది అలాగే గోవులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మీరు పడుకుని పడక గదిలో దక్షిణం వైపుగా తల పెట్టుకొని నిద్రించండి ఉదయం నిద్ర లేస్తూనే ఉత్తర దిక్కు వైపు చూసి అటువైపుగా నాలుగు అడుగులు వేయండి అంటే నిద్ర లేవగానే కుబేర స్థానమైన ఉత్తర దిక్కుగా నడవండి అక్కడ నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తోంది అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి వద్ద మారేడు వృక్షం ఉన్నట్లయితే గనక ఆ చెట్టు చుట్టూరా మూడు ప్రదక్షిణలు గావించండి ఆ వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతోంది ఆ వృక్షం మొదట్లో చెంబుడు నీళ్లు పోసి ఆ తర్వాత ముగ్గును వేసి ఆ తర్వాత మనం ఏమిటంటే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి ఇలా ఈ మాసమంతా చేస్తే గనుక మీ ఇంట సిరులు కురిపించి సిరుల తల్లి స్థిర నివాసిగా ఉండిపోతుంది ఆడవారు ఈ యొక్క మాసంలో తెల్లవారుజామునే నిద్రలివ్వాలి ఇంటిని పరిశుభ్రంగా ఆవించాలి ఆవు పేడతో కళ్ళపు చల్లి ముగ్గు పెట్టాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు గల తులసి కోట వద్ద శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఇక ఆ తర్వాత శుచిగా స్నానం ఆచరించాలి కాళ్లకు చెక్కగా పసుపు రాసుకుని నుదుటున కుంకుమ ధరించాలి దేవునికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి దేవునికి సమర్పించేటటువంటి ప్రసాదాలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తెలుపు ఎరుపు పువ్వులతో దేవునికి మనము నైవేద్యాన్ని సమర్పించుకోవాలి పూజ గావించి ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేయాలి ఇల్లు సువాసన భరితంగా ఉండాల్సి ఉంటుంది ఈ మాసంలో ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టు చేతికి గాజులు కాళ్లకి పసుపు మెట్టెలు ధరిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా దీపారాధన గావించాలి విధముగా శ్రావణ మాసంలో ఆడవారు తప్పక కాళ్లకు పసుపు రాసుకోవాలి అప్పుడే లక్ష్మి అనుగ్రహం సిద్దిస్తోంది శ్రావణంలో ఎక్కువగా పసుపు వాడాలి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే ఆషాఢం శ్రావణం రెండు వానాకాలము వానలు ఎక్కువగా వస్తాయి బయట అంతా కూడా తడితడిగా ఉంటుంది బ్యాక్టీరియా వైరస్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అటువంటి బ్యాక్టీరియా నుండి మన ఇంటికి కనబడని క్రిముల నుంచి మనల్ని మనము రక్షించుకోవడానికి పసుపు ఆహారంలో వాడుతూనే కాళ్లకు కూడా వాడుతూ ఉంటారు ఎందుకంటే కాళ్లను రంధ్రాల ద్వారా మనకి చేతుల ద్వారా అంటే గోళ్లలో బ్యాక్టీరియా చేరిపోతుంది మనం అన్నం తినేటప్పుడు ఆ క్రిమిలో లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అలా వెళ్ళకుండా ఉండడానికి పసుపు రాస్తారు దానివలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు ఎంత పెద్ద రోగాలు అయినా చిన్న రోగాల నుంచే ఉత్పత్తి అవుతాయి అలా రోగాలు రాకుండా మనల్ని రక్షించే శక్తి పసుపుకు ఉంటుంది కనుక శ్రావణ మాసంలో పసుపును విరివిగా వాడతారు శరీరం బయట పసుపు రాయడం ద్వారా బయట నుండి క్రిములు లోపలికి వెళ్లవు ఆహారంలో పసుపును వాడి ఆ యొక్క ఆహారం తినడం ద్వారా లోపల ఏమైనా క్రిములుంటే చచ్చిపోతాయి కనుక శ్రావణ మాసంలో పసుపును ఆహారంలో కూడా వాడాలి కాళ్లకు కూడా తప్పనిసరిగా రాసుకోవాలి అలాగే గుమ్మానికి కూడా తప్పనిసరిగా రాయాలి పసుపుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కావునే శ్రావణ మాసంలో పసుపుకు తప్పనిసరిగా అంతటి ప్రాధాన్యత ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది ప్రతి ఇంటి సింహద్వారం కళకల్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది పచ్చటి పసుపుతో అదేవిధముగా కుంకుమతో అలాగే బియ్య పిండితో బొట్లు పెట్టి ముగ్గు వేసి అందంగా అలంకరిస్తూ ఉంటారు ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి వారి ఇంట్లో ప్రవేశించి వారికి ఆర్థిక కష్టాలు తొలగిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు అదేవిధముగా ప్రతిరోజు కూడానూ పసుపును పెరుగులో కలిపి ఆ యొక్క పసుపుతో గుమ్మానికి మనం ఒక్క బొట్టు పెట్టినా చాలు లక్ష్మీదేవి స్థిర అయి మీ ఇంట్లో ఉంటుందని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం తిదినాడు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు గావిస్తూ ఉంటారు తద్వారా ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందని నమ్మకము అదేవిధముగా శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడాను ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకుంటే గనక ఆ మహిళ ఉండే ఇల్లు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడు చెప్పుకున్న విధముగా పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మెండుగా పొందండి